Taste the Daily. నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తమ బలం పెరిగిందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మోడీకి నైతిక ఓటమి మిగిలిందని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే కూటమిగా తామే అధికారంలోకి వచ్చామని, వరుసగా మూడోసారి గెలుపు చిన్న విషయం కాదనేది బీజేపీ వాదన. ఈ వాదోపవాదాల సంగతి పక్కన పెడితే ఏ పార్టీ బలమెంతో అసెంబ్లీ ఎన్నికలు తేల్చేయబోతున్నాయి. లోక్సభ ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకే జరుగుతున్న 4 రాష్ట్రాల ఎన్నికలు ఏ పార్టీ సత్తా ఎంతో తేల్చనున్నాయి. కాశ్మీర్లో 10 తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి ఫేజ్ పోలింగ్లోనే గత రికార్డులన్నీ బదులైపోయాయి. ఇంకా 2 విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. ఓటర్లు జాతీయ పార్టీలకు జై కొడతారా, లోకల్ పార్టీలకే సై అంటారా అనేది కీలకంగా మారింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లు 90 పెరిగాయి. ఇక్కడ 3 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 8 ఫలితాలను వెల్లడించనున్నారు. మొదటి విడతలో 17 సీట్లకు, 2 సెప్టెంబర్ 25 సీట్లకు, 3 అక్టోబర్ 1 40 ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పింది. ఇప్పటికే మొదటి విడత పోలింగ్ పూర్తయింది. తొలి విడతలోనే రికార్డ్ స్థాయి పోలింగ్ శాతం నమోదు కావడంతో 2-3 విడతల పోలింగ్పై పార్టీల అంచనాలు పెరిగాయి. ఎవరు గెలుస్తారనే విషయం సంగతి అలా ఉంచితే కశ్మీర్ ఓటర్లు ఈ స్థాయిలో ఎన్నికలపై ఆసక్తి చూపడం శుభపరిణామంగా భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అనగానే ఉగ్రవాదుల హింసాకాండ, ఎన్కౌంటర్లు, కాల్పులు, బాంబు దాడులు, చొరబాట్లు, ఆర్టికల్ 370 రద్దు గుర్తుకొస్తాయి. అటువంటి రాష్ట్రంలో 10 తర్వాత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. జమ్మూ కాశ్మీర్లో జరగనున్న ఎన్నికల పట్ల దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొనుంది. కాశ్మీర్లో చివరిసారిగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడి 6 కావస్తోంది. ఇక్కడ 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ పోలింగ్ 17, 2 దశ పోలింగ్ 25, తుది దశ పోలింగ్ 1 జరుగుతుంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడం, ఆయా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను దాఖలు కార్యక్రమానికి వేల సంఖ్యలో మద్దతుదారులు తరలి రావడాన్ని బట్టి ఎన్నికల పట్ల ప్రజలు ఎంత ఆతృతగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అన్నది అర్థమవుతోంది. మహబూబా ముఫ్తికి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించే వరకు, అంటే 2018 వరకు ఇక్కడ ప్రజాప్రభుత్వం కొనసాగింది. కాగా 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తారా, కల్పిస్తే ఎప్పుడు అన్న విషయాల్లో క్లారిటీ లేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే జరుగుతున్నాయి. ఈ నెల 30 శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు గడువును నిర్ణయించడంతో అనివార్యంగా ఎన్నికల నిర్వహణకు సీఈసీ సిద్ధమైంది. వాస్తవానికి 2019 నుంచి ఈ ప్రాంతానికి అధికారాలు కుదించేశారు. ఇప్పుడు ఇది కేంద్రపాలిత ప్రాంతమైనందువల్ల అధికారాలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయి. ఏది ఏవైనా కాశ్మీర్లోని రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలకు ప్రాధాన్యమివ్వడం, ఎన్నికల్లో పాల్గొనడం మాత్రం నిస్సందేహంగా ప్రజాస్వామ్యానికి మేలు జరిగే అంశమే. జాతీయ పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైనా పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్లు ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ప్రచారాన్ని చేపట్టాయి. కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రారంభించిన డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కొందరు మాజీ ఉగ్రవాదులు, నిషేధిత సంస్థల సభ్యులతో సహా పలువురు ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ పార్టీ, ఏ సంస్థ ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వలేదు. ఇక ఇండియా కూటమిలో భాగస్వాములైన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సీట్ల పంపకం విషయంలో ఒప్పందానికొచ్చాయి. ఇక బీజేపీ, ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ పార్టీలు ఒంటరిగానే రంగంలోకి దిగాయి. మొత్తం మీద రాష్ట్రంలో త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘానికి కత్తిమీద సామె అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ ఉగ్రవాదం, వేర్పాటువాదం సీరియస్ సమస్యలుగానే ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీలు ఇప్పటికీ పాకిస్తాన్ అనుకూల వైఖరిని అవలంబిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఈ 2 పార్టీలకు జమ్మూ కాశ్మీర్ల అభివృద్ధి మీద పెద్దగా శ్రద్ధ లేదన్న ఆరోపణలున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే ఇండియా కూటమిలో చేరాయని ఆ పార్టీలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. నిజంగా కశ్మీర్ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నది బీజేపీయే అంటూ ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఊదరగొట్టేస్తోంది. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నిర్వహణ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనుంది. సాధారణంగా ఎన్నికల బహిష్కరణ కోరే కాశ్మీరీలు ఈసారి ఎన్నికల్లో పాల్గొని తమ మనోగతాన్ని వెల్లడించాలనుకుంటున్నారు. ఇది ఎవరి కోసమో, మరెవరికి వ్యతిరేకమో అనేది తేలాల్సింది.
లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 58.6% మంది పోలింగ్లో పాల్గొన్నారు. కొంతకాలంగా నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీలకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు బీటీంలుగానే ప్రచారముంది. అన్ని పార్టీలకి అన్ని చోట్ల ఒకే రీతిలో జనాదరణ లేదు. జమ్మూలో కొన్ని పార్టీలకు పట్టుంటే కశ్మీర్ లోయ ప్రాంతంలో మరికొన్ని పార్టీలకు ఆధిపత్యముంది. మొత్తంగా చూసినప్పుడు తాజా పరిణామాల్లో ఏ కూటమికి కశ్మీరీల ఆదరణ లభిస్తుంది అన్నదే ప్రశ్న. లోయ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకతే కాకుండా ఆ పార్టీతో అంటకాగారనే అభియోగంతో పీడీపీ పట్ల కూడా కశ్మీరీలు కొంత ఆగ్రహంగా ఉన్నట్లు ఇటీవల ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. 2014 ఎన్నికల్లో 28 అసెంబ్లీ స్థానాలు నెగ్గి బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీడీపీ ఆధిక్యత 2024 వచ్చేసరికి 5 సెగ్మెంట్లకు పడిపోయింది. కశ్మీరులకు కాంగ్రెస్పై ప్రేమ ఉన్నా దాఖలాలు కూడా లేవు. 2014 12 అసెంబ్లీ సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఆధిక్యత తాజా ఎన్నికల్లో 7కు పడిపోయింది. లోయను పూర్తిగా వదిలేసి 6/3 లోక్సభ స్థానాలు మాత్రమే పోటీ చేసిన బీజేపీ తన 2 స్థానాలు జమ్మూ, ఉదంపూర్ను నిలబెట్టుకుంది. కానీ ఓటు వాటాలు గణనీయంగా తగ్గాయి. గెలిచిన ఎంపీ స్థానాల పరిధి అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ పట్టు పెరిగింది. అలా అసెంబ్లీ స్థానంలో ఆధిక్యత గతం కన్నా కొంచెం పెంచుకోగలిగింది. జమ్మూకాశ్మీర్లో కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్న ఎన్సీ తన పరిస్థితి మెరుగుపరుచుకుంది. 2014 ఎన్సీకి 15 స్థానాలు లభిస్తే 2024 తాజా ఎన్నికల్లో వారి ఆధిక్యత 36కి విస్తరించింది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న 7 స్థానాలతో కలిస్తే 43, అంటే మ్యాజిక్ ఫిగర్కి సమీపంలో ఉన్నారు. మన దేశంలో ఆర్టికల్ 371 పై ఆధారపడ్డ మరో 8 రాష్ట్రాల భవితవ్యాన్ని నిర్ణయించనున్న ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కఠిన పరీక్ష కాబోతున్నాయి. అయితే ఈ పరీక్షలో ఎవరు గెలిచినా గవర్నర్కు సర్వాధికారాలు కట్టబెట్టడంతో జమ్మూకాశ్మీర్లో ఏర్పడే నూతన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడాల్సిన పరిస్థితులే ఉంటాయి. కశ్మీర్ లోయలో 3 లోక్సభ స్థానాలున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అందులో 2 నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకోగా 1 ఇండిపెండెంట్ కైవసమైంది. జమ్మూలోని 2 స్థానాల్లో బీజేపీ గెలిచింది. హర్యానాలో ఈసారి జాట్లు, రెజ్లర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బీజేపీ ఎదురీస్తోందని కొన్ని సర్వేలు, కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తోందని మరికొన్ని సర్వేలు చెప్తున్నాయి. అటు కాంగ్రెస్ ఫేవరెట్ గా కనిపిస్తున్న అంతర్గత పోరుందన్న సంకేతాలున్నాయి. హర్యానా ఓటర్లు ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లలో గెలుపొందింది. దుష్యంత్ సింగ్ చౌతాల నేతృత్వంలోని జననాయక జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా 10 పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అయితే ఈసారి తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఎదురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 10 అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి గద్దెనెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది. హర్యానాలో 5 ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 8 ఫలితాలు ప్రకటిస్తారు. హర్యానాలో జాట్లు కీలక పాత్ర పోషిస్తారు. కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న జాట్లు తమ వైపు మొగ్గుతారని కాంగ్రెస్ లెక్కలేస్తోంది. ఆ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంపై కన్నేసింది. టికెట్ల పంపిణీతో కొంత వర్గ పోరు పొడి చూపినా చివరకు సర్దుకుంది. మరోసారి హుడా చక్రం తిప్పారు. ఎక్కువ టికెట్లు తన అనుయాయులకు దక్కించుకున్నారు. ఈసారి భూపీందర్ సింగ్ హుడాను సీఎం చేయాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా భూపీందర్ను సీఎం చేయాలని ప్రచారం చేస్తున్నారు. ఫోగట్ ఇష్యూ ఎవరికి అనుకూలంగా మారుతుంది అనేది ఆసక్తి రేపుతున్న అంశం. వరుసగా 10 అధికారంలో ఉన్న బీజేపీని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. సోషల్ ఇంజనీరింగ్లో ఆరితేరిన కమల్నాథులు మరోసారి అదే పనిచేస్తున్నారు. జాటేతర వర్గాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. టికెట్ల పంపిణీలోనే ఆ దిశగా సంకేతాలిచ్చారు. ఖతర్ తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన నాయబ్ సింగ్ సైని అనుకున్న స్థాయిలో పాలనపై తన ముద్ర వేయలేకపోయారు. నిజానికి ఖతర్ హయాంలోనే వ్యతిరేకత మొదలైందనే ప్రచారమూ ఉంది. మరిప్పుడు బీజేపీ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుంది అనేది కీలకంగా మారనుంది. పరిస్థితులు ఎలా ఉన్నా పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండనుంది. కాంగ్రెస్పై ఉండే సహజ ఆధిక్యం తమకు కలిసొస్తుందని కాషాయ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ కమలం కకావికలం కావడం ఖాయమని హుడా గట్టిగా చెప్తున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్ హర్యానాలో ఒంటరిగా బరిలో ఉంది. అయితే కేజ్రీవాల్ స్వరాష్ట్రంలో ఆప్ పెద్దగా ప్రభావం చూపలేదనే అంచనాలున్నాయి. ఆప్తో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నించినా చర్చలు జరిపినా కుదరలేదు. హర్యానా ఎన్నికల్లో అగ్నిపథ అంశం కూడా కీలక ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ మరోసారి ఉచిత హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ మాత్రం జాతీయ అంశాలే ప్రధానంగా ప్రచారం చేస్తోంది. మరి ఓటర్లు ఎవరిని కరుణిస్తారు అనేది చూడాల్సింది. హర్యానాలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. బలమైన సామాజిక వర్గం జాట్లు,
2019 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలు నెగ్గి బీజేపీతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జేజేపీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నిస్తేజమైన ఫలితాలనే పొందింది. దాని మాతృకైన ఇండియన్ నేషనలిస్ట్ లోక్దళ్ ఐఎన్ఎల్డీ ప్రాభవం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. జాతీతర వర్గాల్లో పట్టుకోసం బీజేపీ ఇతర బీసీ సామాజిక వర్గాల మీద దృష్టి కేంద్రీకరిస్తోంది. లోక్సభ ఎన్నికల ముందు నాటి సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను మార్చి ఓబీసీ వర్గాలకు చెందిన నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రి చేసి వారి నుంచి పెద్ద మద్దతు ఆశించింది. 2014-2019 రెండు ఎన్నికల్లో హర్యానాలో మొత్తం 10 లోక్సభ స్థానాలు నెగ్గి క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ మొన్నటి ఎన్నికల్లో సగం స్థానాలు కోల్పోయి 5 చోట్ల నెగ్గింది. ఓట్ల బాట కూడా 2019లో పొందిన 58% నుంచి సుమారు 46.1% నమోదైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటు వాటా రమారమి 10% తగ్గి 36.5% పరిమితమైంది. వరుస అధికారం వల్ల వచ్చే ప్రజా వ్యతిరేకతకు తోడు కూటమి భాగస్వామిగా ఉన్న జేజేపీ పలుకుబడి తగ్గడం ప్రతికూల సంకేతమే. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో జేజేపీని దూరం చేసుకుని స్వతంత్రుల మద్దతుతో తిరిగి సర్కార్ ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు తమ వ్యూహాలు తమకున్నాయని చెప్తోంది. హర్యానాలో ఈసారి ఎన్నికలు జాట్లకు జాటేతర వర్గాల మధ్య పోరుగా చూస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అగ్నివీరు పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సమస్యలు, పేపర్ లీక్లు వంటి ఘటనలను ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. అధికారంలో ఉన్న బీజేపీతో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు జేజేపీ, ఏఎస్పీ పార్టీల కూటమి పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో ముక్కోణపు పోరులో హంగ్ అసెంబ్లీ తప్పదని జేజేపీ నేత దుష్యంత్ చౌతాల ధీమా వ్యక్తం చేస్తున్నారు. జననాయక్ జనతా బీజేపీకి వ్యతిరేకంగా ఏఎస్పీతో జట్టు కట్టి పోటీ చేస్తోంది. ఈ తరుణంలో చిన్న పార్టీల కూటమి బీజేపీ కాంగ్రెస్ లో ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొట్టబోతోంది అన్న చర్చ జరుగుతోంది. అయితే రెండు పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమవుతాయని సర్వేలు చెప్తున్నాయి. హర్యానాలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయం మరింత వేడెక్కుతోంది. ప్రస్తుతం హర్యానా రాజకీయం మొత్తం కాంగ్రెస్ నాయకురాలు కుమారీ శెల్జా చుట్టూ తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉండడంతో రాజకీయాలు వేడెక్కాయి. తను పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్లు అంగీకరించిన ఆమె పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టతిచ్చారు. బీఎస్పీ, బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించారు. అదే సమయంలో తాను సీఎం రేస్లో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటికే సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్న హుడాకు ఆమె షాక్ ఇచ్చినట్లయింది. హర్యానాలో అధికారంలోకి వస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో కొంత ఇబ్బంది పడుతున్నట్లు నాయకుల వైఖరి చూస్తూ ఉంటే అర్థమవుతోంది. శెల్జా సూచించిన అభ్యర్థులకు టికెట్లు నిరాకరించడంపై ఆమె అసంతృప్తితో ఉన్నారు. సిర్సా ఎంపీగా ఉన్న కుమారి శెల్జా 12 సెప్టెంబర్ నుంచి పూర్తిగా సైలెంట్ మోడ్లో ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆమె యాక్టివ్గా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా కనిపించడం లేదు. అటు బీజేపీలోనూ సీఎం అభ్యర్థి ఎవరో తేల్చాలనే డిమాండ్లు మొదలయ్యాయి. సమీపంలోని 6 రాష్ట్రాల ప్రభావం హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై కనిపిస్తోంది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 45 స్థానాలు 6 రాష్ట్రాల సరిహద్దులకు ఆనుకునున్నాయి. గరిష్టంగా 15 అసెంబ్లీ స్థానాలు రాజస్థాన్ సరిహద్దుకు ఆనుకుని ఉండగా హర్యానాలోని 8 అసెంబ్లీ స్థానాలు పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుకు ఆనుకునున్నాయి. 7 అసెంబ్లీ స్థానాలు దేశ రాజధాని ఢిల్లీకి అనుసంధానించబడి ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఉద్యోగాలు, వ్యక్తిగత పనుల కోసం ప్రతిరోజు ఢిల్లీకొస్తూ ఉంటారు. రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న హర్యానా అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఈ రాష్ట్రాలు పరస్పరం సంబంధాలు కలిగి ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్కు సరిహద్దుగా 2 అసెంబ్లీ సీట్లు, ఉత్తరాఖండ్ సరిహద్దుకు సమీపంగా 1 సీటు హర్యానాకున్నాయి. హర్యానాకు ఆనుకుని ఉన్న రాష్ట్రాల నేతలకు ఇక్కడ ప్రచారం చేసేందుకు అవకాశం కల్పించే విధంగా బీజేపీ, కాంగ్రెస్ సహా చాలా రాజకీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సిద్ధం చేశాయి. రాజకీయ పార్టీలు కూడా ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రముఖ నేతలకు బాధ్యతలు అప్పగించాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ రాలేదు. ఇవి కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి బాలేదని ప్రతిపక్షాలు ప్రచారం చేసేస్తున్నాయి. బీజేపీ మాత్రం అభివృద్ధి పథకాలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉంది. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ అరెస్టు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది కూడా తేలాల్సిన అంశం. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక రాష్ట్రంగా పేరున్న మహారాష్ట్రలో ఎన్నికలపై ఎప్పుడూ ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఈసారి కూడా మహాయుతి, మహాగఠబంధన్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. శివసేనను చీల్చిన షిండేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ అనుకున్నంతగా సానుకూల ఫలితం పొందలేదనే వాదన లేకపోలేదు.
అయితే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ గట్టిగా ప్రయత్నం చేస్తోంది. అటు మహాయుతి మాత్రం ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. లోక్సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాల స్ఫూర్తితో అధికారం ఒడిసి పట్టాలనే సంకల్పంతో కనిపిస్తోంది. శివసేనకు జనంలో సానుభూతుందని, పవార్ ను కూడా ఇబ్బంది పెట్టారనే భావన ఉందని మహాయుతి లెక్కలేస్తోంది. దీంతో ఈసారి అధికారంలోకి రాకుండా తమను ఎవరూ ఆపలేరని లెక్కలేసుకుంటోంది. అయితే చాప కింద నీరులా వ్యూహాలు అమలు చేస్తున్నామని బీజేపీ చెప్తోంది. మోడీ మ్యాజిక్ పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు దిద్దుకున్నామని, ఈసారి విభిన్న ఫలితాలు వస్తాయని కాషాయ పార్టీ చెప్తోంది. ప్రస్తుతానికి మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు. కానీ కశ్మీర్ హర్యానా ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకే షెడ్యూల్ రావడం ఖాయం. అందుకే ముందస్తు రాజకీయ వేడి కనిపిస్తోంది. కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో సత్తా చాటాలని అధికార ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇక మరో రాష్ట్రం జార్ఖండ్లోనూ షెడ్యూల్ రాకముందే ఆసక్తికర రాజకీయం కనిపిస్తోంది. ఇప్పటికే హేమంత్ సోరెన్ అరెస్ట్ సంచలనంగా మారింది. ఆయనకు బెయిల్ వచ్చాక కూడా చంపై సోరెన్ బీజేపీలో చేరడం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. జేఎంఎంపై జనంలో సానుభూతి ఉందనే లెక్కలేస్తున్నారు. అయితే తమకే విజయావకాశాలున్నాయని బీజేపీ చెప్తోంది. జార్ఖండ్లో ఆ పార్టీ వ్యూహాలు ఊహకందడం లేదు. గుంభనంగా వ్యవహరిస్తున్న కాషాయ పార్టీ ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మొత్తం మీద లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీలకు కీలకమే. ఎన్డీఏ విశ్వాసం పెరగాలంటే బీజేపీ గెలుపు తప్పనిసరి. ఇండియా కూటమి బలం పెరగాలంటే కాంగ్రెస్ సత్తా చాటాలి. అందుకే రెండు జాతీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తమ బలం తగ్గిందన్న ప్రచారం నిజం కాదని నిరూపించుకునే ఉద్దేశంతో బీజేపీ ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాలను కంటిన్యూ చేయాలి అనేది కాంగ్రెస్ ప్లాన్. ఎవరి వ్యూహాలు విజయవంతమవుతాయి అన్నది తేలాల్సింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన పార్టీ తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సానుకూల ప్రభావం ఉంటుందని అంచనా. అందుకే జాతీయ పార్టీల అగ్రనేతలు తిరుగులేని గేమ్ ప్లాన్ రచించి అమలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు నిలుపుకుంటే జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారొచ్చు. ఆ దిశగాను రెండు జాతీయ పార్టీలకు ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు కీలకమే. ఈ మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల గురించి అందరికీ ఉన్న ఆసక్తి, ఈ నాలుగు రాష్ట్రాల్లో ఫలితాలు గనక ఎక్కువ భాగం దానికి ప్రతికూలంగా వస్తే, అంటే బీజేపీ ప్రతికూలంగా వస్తే ఎన్డీఏ కూటమిలో కూడా అస్థిరత్వం మొదలవుతుంది అనేది ఒక అంచనా ఉంది. మోడీ పాలనలో విజయాలను ప్రచారం చేసి గెలవాలని బీజేపీ, వైఫల్యాలను హైలైట్ చేసి గెలవాలని కాంగ్రెస్ చూస్తున్నాయి. జనం తమ వైపు ఉన్నారంటే తమ వైపు ఉన్నారని గట్టిగా చెప్తున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అసలు ఎవరి బలమేంటో చెబుతాయనే అంచనాలు లేకపోలేదు. రెండు జాతీయ పార్టీల క్యాడర్కు కూడా తమ పార్టీల సత్తా ఏంటో తెలియడానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి అసెంబ్లీ ఫలితాలే కీలకం. లోక్సభ ఎన్నికల తరువాత వేసే తొలి అడుగులో విజయం సాధిస్తే వచ్చే ఐదేళ్లు ఆ పరంపర కొనసాగుతుందనే సెంటిమెంట్ పార్టీలో ఉత్సుకత పెంచేస్తోంది. మొత్తం మీద నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావం జాతీయ రాజకీయాలపై పడ్డం ఖాయమే. ఈ ఫలితాలకు తగ్గట్టుగా రాజకీయ సమీకరణాలు మారితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంకేమైనా అనూహ్య పరిణామాలు జరిగినా జరగచ్చు. జార్ఖండ్ ఫలితాలు జేఎంఎం భవిష్యత్తును నిర్దేశించచ్చు. హేమంత్ సోరెన్ నాయకత్వ పటిమకు అగ్నిపరీక్ష తప్పేలా లేదు. మహారాష్ట్రలో ఈసారి సరైన ఫలితాలు సాధించలేకపోతే శివసేన, ఎన్సీపీ కూటమికి ప్రమాద ఘంటికలు మోగినట్టే. అలా కాకుండా ప్రతిపక్షాలు ఆశించినట్టుగా బీజేపీ ఓడితే ఇక మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం రావచ్చు. ఇలా ప్రతి చిన్న పరిణామం తర్వాత కీలకంగా మారొచ్చు. ఇదేదో ఓ అసెంబ్లీ ఎన్నిక ఫలితమే కదా అని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇక కశ్మీర్ ఫలితమైతే మోడీ ఇమేజ్ కు కూడా అగ్ని పరీక్ష అంటున్నారు. ఇక్కడ బీజేపీ గెలిస్తే లోకల్ పార్టీలకు కష్టాలు తప్పనట్టే. హర్యానాలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరమే. ఇక్కడ ఫలితం వన్ సైడ్ గా వస్తుందా, హోరాహోరీతో ట్విస్టులుంటాయా అనేది విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. మొత్తం మీద నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠను పెంచేయడం ఖాయంగా కనిపిస్తోంది.